త్రిత్వ దేవుని నామమున ఈ ప్రత్యేకమైన ఏర్పాటు ద్వారా వీక్షించున్న వారందరికీ త్రిగుణాశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడవైన మా తండ్రి, ఈ సమయమందు నీ శిలువ శ్రమల ధ్యానము ద్వారా నీ కృపా సన్నిధి మాకు తోడుగా నుంచి నీ కృపా సన్నిధిలో మమ్మలను ఉంచి నీ కృపా సన్నిధిని మాలో ఉంచి నీ అత్యధికమైన కృపచేత క్షేమాభివృద్ధి నందుటకు నాయన భూలోకమందు శిలువ సింహాసనము పరలోకమందు మహిమ సింహాసనము పొందగలిగే భాగ్యము దయచేయమని అపవాది వాడి కార్యములను లయపరచమని యేసునామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవశక్తి పరులారా, దైవాభిమానులారా, మానవ శరీరధారిగా మానవులందరకు బదులుగా సిలువ పైన వేలాడి బలియాగము ద్వారా విమోచన కలిగించి మహిమకు సిద్ధపరుచున్న యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల ధ్యానము ఈ దినము యొక్క ఆశీర్వాదము అనుభవము అంతస్తు పరిశుద్ధాత్మ తండ్రి మీకు దయచేయనుగాక. ఈ ప్రత్యేకమైన సమయములో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమల ధ్యాన సమయమందు యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకమైన గొర్రెపిల్ల వంటి ఆయన యొక్క స్వరూపమును స్వభావమును క్లుప్తముగా పరిశీలించుటకు ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో 29వ వచనంలో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 35వ వచనంలో చూస్తే, మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. అలాగే ఇదే యోహాను గారు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో యేసుక్రీస్తు వారి యొక్క స్వరూప స్వభావములైన గొర్రె పిల్లను చూచి ఇలా చెప్తున్నారు. 5వ అధ్యాయం 6వ వచనంలో మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచి తిని. ఈ 3 వాక్యభాగములు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో అతి చిన్నవాడయ్యున్న ఆయన రొమ్మున అనుకున్నవాడు అని పేరు పడిన యేసు చేత ప్రేమించబడిన శిష్యుడయ్యున్న యోహాను గారు పలికిన మాటలే. యోహాను గారు యేసుక్రీస్తు వారి యొక్క అంతరంగాన్ని ఆయన ప్రత్యేకముగా ఎక్స్రే తీసి స్కాన్ చేసి మనకు చెప్తున్నట్లుగా ఇక్కడ కనబడుతున్నాయి. ఆయన యేసుక్రీస్తు వారినే చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క అంతరంగ స్వభావమును బట్టి ఆయన మాట్లాడుతున్నారు. యోర్దాను నది దగ్గర బాప్తిసం ఇచ్చి యోహాను అనేకులకు బాప్తిసం ఇస్తూ ఉండగా ఆ బాప్తిసం ఇచ్చి యోహానుకు ముందుగానే తెలుపబడినట్లుగా యేసుక్రీస్తు వారు ఆయన యొద్ద బాప్తిసం పొందడానికి యోర్దాను నది యొద్దకు వచ్చినట్లుగా మనము ఆ వాక్య భాగముల్లో పరిశీలించగలం. కనుక వస్తున్న యేసు ఒక మానవ శరీరధారిగా వస్తున్నారు, కానీ ఆయనను గురించి అక్కడ ఉన్న విస్తారమైన జనమునకు ఆయన పరిచయం చేస్తూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించుట మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే యేసుక్రీస్తు వారి యొక్క కాబోయే శిష్యులలో 2 అక్కడ ఉండగా ఆ శిష్యులైన వారు ఆత్మీయముగా కొద్దిగా అనుభవం కలిగిన వారు గనక, ఆసక్తి కలిగిన వారు గనక
వారికి యేసును పరిచయం చేస్తూ ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేసినట్లుగా చూస్తున్నాం. అలాగే కడకు వృద్ధుడై ఉన్న యోహాను పరిశుద్ధాత్మ వశంలో ఉండి మత్తయి ప్రకటన గ్రంథం 5:6 పరలోకమునకు కొనిపోబడి దేవుని సింహాసనం ఎదుట ఉన్న వధింపబడినట్లుండి నిలిచి ఉన్న యేసును చూచి వధింపబడినట్లు నిలిచి ఉన్న గొర్రెపిల్ల అని ఆయన మరలా ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక గొర్రెపిల్ల అనగా గొర్రెపిల్ల వంటి స్వభావం కలిగిన యేసు లోక పాపములను మోసుకొని పోయే యేసుగా కనబడితే, ఇంకొక గొర్రెపిల్ల అనగా ఇదే గొర్రెపిల్ల కానీ ఇంకొక మారు పరిచయం చేస్తున్నప్పుడు దేవుని గొర్రెపిల్లగా అక్కడ కనబడితే, పరిచయం చేయబడితే, మరి ఒక చోట వధింపబడినట్లుండిన అయినను నిలిచి ఉన్న గొర్రెపిల్లగా పరిచయం చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని గొర్రెపిల్ల అని, దేవుని యొద్ద నుండి వచ్చిన గొర్రెపిల్ల, ఇది దైవత్వము కలిగిన గొర్రెపిల్ల అని, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అనగా మానవ స్థితిలో పరిపూర్ణమైన మానవుడిగా ఉండి మనందరి యొక్క పాపశాప మరణాదులను తన మీద వేసుకున్న గొర్రెపిల్లగా అక్కడ ఉండి, అలాగే దేవుని యొద్ద నుండి వచ్చిన దైవత్వం కలిగిన గొర్రెపిల్లగా, పరిపూర్ణమైన మానవత్వం కలిగిన గొర్రెపిల్లగా అనగా గొర్రెపిల్ల వంటి స్వభావము కలిగిన వానిగా యేసు ఇక్కడ కనబడుతూ శిలువ మీద ఆయన వధింపబడినట్లుండినట్లుగా, వధింపబడినను నిలిచి ఉన్నట్లుగా ప్రకటన గ్రంథము 5:6 కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మూడు ప్రత్యేకమైన పరిచయాలలో, ఈ మూడు ప్రత్యేకమైన గొర్రెపిల్ల యొక్క స్వరూప స్వభావాలలో, ఈ మూడు స్థలములలో గొర్రెపిల్ల యొక్క అంతరంగ విషయాలలో ఉన్న ఆశీర్వాదము అనుభవము అనగా పరిపూర్ణమైన మానవుడిగా ఉండి మానవుని యొక్క పాపశాప మరణాదులు మోసిన గొర్రెపిల్లగా, అలాగే పరిపూర్ణమైన దైవత్వము కలిగి ఉండి దైవత్వాన్ని భూలోకములో మానవ శరీరంలో కనపరిచిన గొర్రెపిల్లగా, అలాగే ఈ పరిపూర్ణమైన దైవత్వము పరిపూర్ణమైన మానవత్వము కలిగి దేవునికి మానవులకి మధ్య ఒక వారధిగా, ఒక నిచ్చెనగా, ఒక ప్రత్యేకమైన అనుసంధానకర్తగా, మధ్యవర్తిగా దేవునికి మానవునికి మధ్య సమాధానము స్నేహము ఏర్పరిచే ఒక వ్యక్తిగా ఆయన నిలవబడి యుగ యుగములకు సరిపడే ఏర్పాటును ఆయన ఈ మానవ లోకములో ఆయన ఆశ్రయిస్తున్న వారికి, ఆయన అనుసరిస్తున్న వారికి, ఆయనను ధ్యానిస్తున్న వారికి, ఆయనను ఆయన వైపే చూస్తున్న వారందరికీ ఆయన దయచేస్తున్నారు. గనక దేవుని గొర్రెపిల్లలో ఉన్న దైవత్వము, లోక పాపమును మోసుకొని పోచున్న గొర్రెపిల్లలో ఉన్న మానవత్వము, పరిపూర్ణమైన దైవత్వము పరిపూర్ణమైన మానవత్వము, అలాగే వధింపబడినను నిలవబడి ఉన్న గొర్రెపిల్లలో ఉన్న శాశ్వతమైన అక్షయమైన స్థితి, ఈ యొక్క ప్రత్యేకమైన కార్యము ద్వారా, ఈ ప్రత్యేకమైన కార్యక్రమము ద్వారా వీక్షిస్తున్న వారందరికీ త్రిత్వ దేవుడు దయచేసి ఆ యొక్క గొర్రెపిల్ల వంటి ఆ దేవుని గొర్రెపిల్ల అనే మాటలో ఉన్న దైవ స్వభావములో ఉన్న దీనత్వము, ఆ లోక పాపమును మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల అనే ఆ పరిచయంలో ఉన్న ఆ లోక పాపమును మోసుకొని పోవచ్చున్న ఆ యొక్క గొర్రెపిల్లలో ఉన్న విధేయత, అలాగే వధింపబడినను నిలవబడి ఉన్న ఆ గొర్రెపిల్లలో ఉన్న సంపూర్ణమైన శక్తి, మహిమ, ఐశ్వర్యము అందరికీ పరిశుద్ధాత్మ తండ్రి దయచేసి సంపూర్ణమైన మహిమ స్థితిలోనికి, అక్షయమైన స్థితిలోనికి చేర్చునుగాక. ఆమేన్. పరమాత్మ